हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु गोंगूर चिकन एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। मुंदुगा मनमु ఒక కట్ట గోంగూర తీసుకోవాలి। హాఫ్ కేజీ చికెన్ కి ఒక కట్ట గోంగూర సరిపోతుంది। ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా వల్చి పెట్టుకున్న గోంగూరను, పచ్చిమిరపకాయలను అందులో వేసి ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి। ఇలా స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి। ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని అందులో వేసి బాగా వేయించుకోవాలి। బ్రౌనిష్ కలర్ లో వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న వాటిల్లో మనము ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను, టమాటాలను, పచ్చిమిరపకాయలను అందులో వేసి బాగా కలుపుకోవాలి। మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న గోంగూరను అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి। ఇలా కలుపుకోవాలి। తర్వాత ఆ పాన్ లో మనము చికెన్ వేసేసుకోవాలి। ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు బాగా వేగాయి కాబట్టి మనము చికెన్ పీసెస్ వేసేసుకోవాలి। వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి। ఆ తర్వాత టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి। బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న గోంగూరను దించేసి బాగా చల్లార్చుకోవాలి। చల్లార్చుకున్న తర్వాత ఆ గోంగూరను మిక్సీ వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి। తర్వాత చికెన్ బాగా కలుపుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను అందులో వేసేసి బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి। 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని చికెన్కి బాగా పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి। ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి। ఇలా ఉడుకుతుంది, మనకు రెడీ అయిపోయింది। మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకొని ఆనియన్స్తో గార్నిషింగ్ చేసుకొని పెట్టుకుంటే మన టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ రెడీ। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్।